మంచి విషయాలు చెప్పారు. ఇప్పుడు మనం జాతీయ అంశాల మీద ప్రధానంగా చేసే కాన్సన్ట్రేట్ చేసేదైతే, ఇటీవల మనకి న్యూస్లో ఈ మాల్దీవ్స్లో ఎలక్షన్స్ జరగడము, అక్కడ మనకంటే కొంచెం జాతీయ ప్రాధాన్యత లేకపోతే యాంటీ ఇండియన్ అని అనుకోవచ్చు, అది అది సటిల్ విషయం కొంచెము. సో అట్లాంటి వాళ్ళు ఇప్పుడు రూలింగ్లోకి రావడము, సో వాళ్ళు వచ్చిన తర్వాత మరి ఈ మాల్దీవ్స్తో పాటు మనకి లక్షద్వీపుల్లో ఎందుకంటే మొత్తం వచ్చే ఆదాయం అంతా టూరిజం కానీ ఇది కానీ, ఇప్పుడు మనం కూడా ఎప్పుడైనా కావాలంటే వెళ్ళి అక్కడ విహారయ రెస్ట్ చేసుకో, అట్లాంటి దాని మీద ఇప్పుడు ఈ ఎప్పుడైతే ఈ కొత్త ప్రభుత్వం వచ్చిందో అప్పటి నుంచి చాలా మటుకు అన్రెస్ట్ పెరిగింది. అంటే పొలిటికల్గా కూడా మన వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ చూసుకునేటైతే దే ఆర్ నాట్ హ్యాపీ ఓవర్ ది. సో దాని మీద కొంచెం అసలు హైలైట్ చేసి దీని యొక్క పూర్వపరాలు ఇదివరకు ఏ ప్రభుత్వం ఉండేది, ఇప్పుడు ఏం వచ్చింది, ఇది ఏదైనా ఒక కంట్రీ యొక్క బ్యాకప్ చైనా కానీ ఇట్లాంటి వాళ్ళ కంట్రీస్ బ్యాకప్ ఉండి వాళ్ళ సపోర్ట్ ఏమైనా ఉందా దీని మీద కొంచెం. మాల్దీవ్స్ ఆర్చిపెలాగో సిరీస్ ఆఫ్ ఐలాండ్స్ ఈక్వెడార్కు దగ్గరగా ఉంటాయి, మంచి సీనిక్ బ్యూటీ. నేను వెళ్ళలేదు అనుకోండి, బట్ పోయిన వాళ్ళందరూ చెప్తూ ఉంటారు బ్యూటిఫుల్ ప్లేస్. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను వాళ్ళు బాగా యూటిలైజ్ చేసుకున్నారు, యూటిలైజ్ చేసుకొని డీసెంట్ ప్లేసెస్ను బిల్డప్ చేసి టూరిజాన్ని బాగా అట్రాక్ట్ చేశారు. సరే, ఇన్ టర్మ్స్ ఆఫ్ రిలీజన్ అది అంటారా, ఒకప్పుడు హిందూయిజం ఇన్ఫ్లుయెన్స్ బాగా ఉండేది, ఆ పేరే మాలదీవ్స్, ఒక గార్లాండ్ ఆఫ్ ఐలాండ్స్ అనేది సాంస్క్రిట్ వర్డ్. ఆ పైన బుద్ధిజం బాగా అక్కడ ప్రబలంగా ఉండేది. బుద్ధిజం మోర్ ఆర్ లెస్ అన్ని చోట్ల ఇస్లాం రీప్లేస్ చేసింది. ఇప్పుడు లైక్ మాల్దీవ్ నుంచి ఒక్క శ్రీలంకే తట్టుకున్నది, శ్రీలంక ఒక్కటి రిమైన్ బుద్ధిస్ట్, కానీ మాల్దీవ్స్, ఇండోనేషియా, మలేషియా ఇవన్నీ ఒకప్పుడు పార్ట్ హిందూ పార్ట్ బుద్ధిజం, అవన్నీ కూడా ఇస్లాము కన్వర్ట్ అయిపోయినాయి. సిమిలర్లీ పైనుంచి వచ్చినప్పుడు ఇప్పుడు మనం ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఆ ఏరియా అంతా కూడా హిందూయిజం బుద్ధిజం ఉండేది, అదంతా కూడా ఇస్లాం అయిపోయింది. సరే, ఆ ప్రాసెస్లో మాల్దీవ్స్ కూడా ఫుల్లీ సున్నీ ముస్లిం కంట్రీ అయింది, బట్ మనతో మొదటి నుంచి ఫ్రెండ్లీ రిలేషన్షిప్స్ అయితే ఉండేవి. ఎందుకనంటే వాళ్ళకు చాలా దగ్గరగా ఉన్న మేజర్ పవరు ఇండియా, స్ట్రాటజిక్గా ఇండియాకు వాళ్ళ అవసరం ఉన్నది, మన అవసరం వాళ్ళకు కూడా ఎంతైనా ఉన్నది. ఈ చిన్న చిన్న దేశాలు, మన చుట్టూ ఉన్నటువంటి చిన్న దేశాలన్నీ కూడా ఇండియాతో ఫ్రెండ్లీ రిలేషన్స్ మెయింటైన్ చేసుకోవడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాయి, వెదర్ శ్రీలంక కానీ, భూటాన్ కానీ, నేపాల్ కానీ, మాల్దీవ్స్ కానీ. ఇది అది చాలా రోజుల నుంచి అట్లాగే కంటిన్యూ అయింది, బాగానే జరుగుతూ ఉండేది. ఇన్ఫ్యాక్ట్ మాల్దీవ్లో, మాలేలో ఉన్నటువంటి మెయిన్ ఎయిర్పోర్ట్ను జిఎంఆర్ వాళ్ళు పెట్టారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా డబ్బులు ఇండియన్స్ ఖర్చు చేశారు. ఇప్పుడు ఎక్కడో చూచాను, ఏమో చూచింది అది, వాటర్ స్కేర్సిటీ ఉంటే వాటర్ ట్రాన్స్పోర్ట్ చేసి ఇచ్చాం వాళ్ళకు, అంత అంత ఇదిగా ఉండేది. బట్ ఇదొకటి, ఈ మధ్య మనం చూస్తున్న ట్రెండ్ ఏంటి అంటే ముస్లిం రిలేషన్స్ బ్రాడ్గా యాంటీ ఇండియా స్టాండ్ ఒకటి తీసుకుంటూ ఉన్నాయి. మేబీ దాంట్లో పార్ట్గానో అదర్వైజ్ అయినా కానీ ఇప్పుడు వచ్చిన మన ఎలక్షన్స్ అయిన తర్వాత వచ్చిన ప్రభుత్వం మనకంత ఫ్రెండ్లీ ప్రభుత్వం కాదు. రెండోది, చైనాకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. ఇన్ఫ్యాక్ట్ మామూలుగా మాల్దీవ్స్లో ఎవరు కొత్తగా ఎన్నికైనా కానీ ఫస్ట్ ఇండియాకు వచ్చి ఆ పైన మిగిలిన దేశాలకు వెళ్తాడు. ఇప్పుడు ఈ ప్రెసిడెంట్ మాత్రం ఫస్ట్ టైం దానికి ఆ ట్రెడిషన్కు భిన్నంగా ఇప్పుడే మొన్ననే చైనాకు విజిట్కి వెళ్ళాడు, ఫస్ట్ విజిట్ చైనాకు వెళ్ళారు. అక్కడ మనకు మిలిటరీ బేస్ కూడా అంతకుముందు ప్రభుత్వం ఇచ్చింది, అక్కడ మన మిలిటరీ ఉన్నది, సర్వైలెన్స్ చేస్తున్నా చేయటమే కాదు వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తున్నాం మనం, వాళ్ళ అక్కడికి ఇంకెవరు రాకుండా అది చూడటం చాలా స్ట్రాటజిక్గా వాళ్లకు మనం అక్కడ ఉండడం ఇంపార్టెంట్. ఇప్పుడు అది మనం వెకేట్ చేయమన్నారు. సరే, ఏదైనా ప్రభుత్వం లెజిటిమేట్గా ఎన్నికైంది, ఇది మా పాలసీ అని చెప్పిన తర్వాత దాన్ని ఫాలో కావాల్సిన అవసరం ఉన్నది. ఇండిపెండెంట్ ఆఫ్ దిస్, ఆత్మనిర్భర్ భారత్లో భాగంగానే అనుకుంటాను, ప్రైమ్ మినిస్టర్ గారు ఈ మధ్యనే లక్షద్వీప్కి వెళ్ళి అక్కడ కాస్త ఫోటోలు అవి పెట్టి లక్షద్వీప్ను ప్రమోట్ చేయడానికి ఒక చిన్న
ఎఫర్ట్ చేశారు. వెంటనే ర్యాటిల్ అయిపోయినారు మాల్దీవియన్స్. మాల్దీవియన్స్ ఎంత ర్యాటిల్ అయిపోయినారంటే దాని మీద విపరీతంగా వాళ్ళు రెస్పాండ్ కావటం జరిగింది. అంటే వాళ్ళ లైవ్లీహుడ్కు దెబ్బతగుతుంది అనేటటువంటి బాధ వచ్చేసింది అనమాట. దానికి ఇండియన్స్ కూడా బాగానే రియాక్ట్ అయినారు. నాలలో కొంతమంది మినిస్టర్లు వాళ్ళు కొంత ఇన్సల్టింగ్గా పెడితే దాని వాళ్ళని కూడా ఆ ప్రెసిడెంట్ కూడా సస్పెండ్ చేయడం జరిగింది. చాలామంది ఇప్పుడు క్యాన్సిల్ చేసుకున్నారు ఇండియన్స్ అడిపోవటానికి. బట్ ఒకటి, లక్షద్వీపులను ప్రమోట్ చేయటం ఇది మంచిదే, కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ అప్ అది ఆ స్కేల్లో జరగంది. ఎమోషనల్ రెస్పాన్స్ లాంగ్ రన్లో ఎప్పుడు నిలవదు. ఇప్పుడు వెంటనే వాళ్ళు ఏదో అన్నారని అంటారు, కానీ మళ్ళీ నార్మలైజ్ అయిపోతుంది. అది కాకుండా ఇండియాలో టూరిజం బాగా పెరగాలి అంటే దీన్ని మనం స్టెప్పింగ్ స్టోన్ కింద తీసుకొని ఇండియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్, లక్షద్వీపుల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అట్ ది లెవెల్ ఆఫ్ మాల్దీవ్స్ డెవలప్ చేయడానికి మనం రెడీగా ఉండాలి, దాని మీద ఫోకస్ పెట్టాలి. అదే కాదు, అదొకటే కాదు, ఆల్ అలాంగ్ కోస్ట్ ఆల్సో యూ హ్యావ్ బ్యూటిఫుల్ ప్లేసెస్ ఇండియాలో, వాటిని మనం ఎక్స్ప్లాయిట్ చేయలేదు. మన కోస్టల్ రెగ్యులేటరీ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి, వాటిని కొంత రిలాక్స్ చేసి అక్కడక్కడ కొన్ని ఏరియాస్లో బ్యూటిఫుల్గా ఉన్న ప్రిస్టైన్ బ్యూటీ ఉన్న ఏరియాస్లో సపరేట్గా ఫామ్ చేసి వాటికి డెవలప్ చేసుకోవడానికి అవకాశాలు ఇస్తే తప్పకుండా ఇండియాలో ఉన్నటువంటి డైవర్సిటీ ఈవెన్ విత్ ఇన్ కోస్టల్ ఏరియా ఇస్ అన్ఇమాజినబుల్. మాల్దీవ్స్ కెన్ నెవర్ బీట్ అస్. అది ఒకటి, లక్షద్వీపులను అండమాన్ను బాగా డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లాంగర్లో నాకు తెలిసి ఒకటి, చైనా కబంధాస్తాల్లోకి పోయిన ఏ కంట్రీ కూడా హ్యాపీగా లేదు. పోవటం ఈజీ, బయటికి రావటం కష్టం. శ్రీలంక సఫర్ అయింది దేని వలన? చైనా వలన. పాకిస్తాన్ సఫర్ అవుతూ ఉన్నది, నేపాల్ సఫర్ అయింది. సో వాళ్ళు ఏవి ఫ్రీగా ఇవ్వరు. ఇన్ఫ్యాక్ట్ అన్నీ ఏదైనా కొంత ఉదారంగా ఏదైనా సహాయం చేస్తుందంటే అది భారతదేశమే. అది మర్చిపోయి చైనా దాంట్లో పోతే మ్యాటర్ ఆఫ్ టైం వాళ్ళు బయటికి రావటం. రెండోది, చైనాను ఆన్ అవర్ ఓన్ మనం నిలవరించే పరిస్థితి కానీ వాళ్ళతో కంపీట్ చేసే పరిస్థితి కానీ ఇండియాకి లేదు. అది యాక్సెప్ట్ చేద్దాం. దట్ సో ఇటువంటి ఇష్యూస్లో బెస్ట్ థింగ్ మనము క్వాడ్ మెంబర్గా అలాంగ్ విత్ అదర్ క్వాడ్ మెంబర్స్, అమెరికా, బికాస్ అమెరికాకి ఇంట్రెస్ట్ ఉండదు. చైనా మాల్దీవ్స్లో స్ట్రాటజిక్గా స్టెబిలైజ్ కావడం అమెరికాకి ఇంట్రెస్ట్ ఉండదు. సో అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ వీళ్ళందరితో కలిపి కనుక మనం కూటమిగా కనుక ఈ ఇష్యూని ట్యాకిల్ చేయగలిగితే తప్పకుండా చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ అక్కడ లాంగ్ రన్లో ఉండే అవకాశం ఉండదు. ఇండియా తిరిగి తన హోల్డ్ను రీగెయిన్ చేసుకోవచ్చు. బట్ బ్రాడర్గా మనం మూవ్ కావాల్సి ఉంటుంది. ఎందుకంటే చైనా ఈరోజు ఒక మాల్దీవ్సే కాదు, చైనా స్ట్రాటజిక్గా ఆ పసిఫిక్ ఓషన్లో ఉన్న చిన్న చిన్న ద్వీపాలను, ఫిజీ అటువంటి వాటిని కూడా టార్గెట్ చేస్తూ ఉన్నది. ఆఫ్రికానంతా టార్గెట్ చేసింది, పైన ఈస్టర్న్ యూరోప్నంతా టార్గెట్ చేసింది, ఆఫ్ఘనిస్తాన్ టార్గెట్ చేసింది. ఇంత వాస్ట్ నెట్వర్క్లో వాడికి ఉన్నటువంటి రిసోర్సెస్తో దీటుగా మూవ్ అవుతున్న చైనాతో మనం ఒక్కళ్ళంగా ట్యాకిల్ చేసే ఇష్యూ కాదు. దీంట్లో ఐ థింక్ క్వాడ్ మెంబర్స్ ఇన్వాల్వ్ చేసి మనం కనుక చైనాతో ఈ ఇష్యూని టేకప్ చేస్తే తప్పకుండా సక్సెస్.